సెవెంత్ క్లాస్ తెలుగుకి సంబంధించి నైన్త్ లెసన్ అయితే డిస్కస్ చేద్దాం సో నైన్త్ లెసన్ వచ్చేసి ఏ కులం ఏ కులం అనే లెసన్ ఎవరు రాశారు అంటే చెరబండ రాజుగారు రాయడం జరిగింది అయితే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సమాజంలో మనకి ఎన్నో కులాలు తెగలవాలు తెగలవారు కానీ వృత్తుల వారు కానీ ఇలా మన ఉన్న ప్రజల్ని రకరకాలుగా మనం విభజించుకుంటూ ఉంటాం సో సమాజంలో వీళ్ళందరూ కూడా కలిసి ఉంటారు కొందరు ఏంటంటే స్వార్థపరాలుగా ఆలోచిస్తూ ఈ కులాలు మతాలను ప్రజల్ని వేరు చేయడం కానీ లేకపోతే వారు చేసే వృత్తులతో వేరు చేయడం కానీ ఇలా చేస్తూ ఉన్నారు సో అలా ఎలా జరుగుతుంది ఈ కుల వివక్షత అనేది ఎలా చూపిస్తున్నారు అనేది తెలపడమే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశం అయితే పాఠ్యభాగ వివరాలు కనుక చూసుకుంటే ఇది గేయ ప్రక్రియలో ఉంటుందన్నమాట అంటే గేయం అంటే ఏంటి మనకి మాత్రా ఛందస్సులో ఉండి రాగయుక్తంగా పాడుకోవడానికి వీలుగా ఉండేదే గేయం కింద మనం చెప్పుకుంటూ ఉంటాం అయితే ఈ భాగం అనేది చెరబండరాజు గారు రచించిన జన్మ హక్కు అనే కవితా సంపుట్లోంచి తీసుకోవడం జరిగింది ఏ కులం అనే పాఠం ఏ సంపుట్ నుంచి తీసుకోవడం జరిగిందంటే జన్మ హక్కు అనే కవితా సంపుట్ నుంచి తీసుకోవడం జరిగింది కౌపర్షం కనుక చూసుకుంటే ఈ చెరబండరాజు అసలు పేరు కనుక చూసుకుంటే ఇతని పేరు బద్దం భాస్కర్ రెడ్డి అనమాట మేడ్చల్ జిల్లాలోని అంకుశాపురంలో అంకుశాపురం అనేది ఇతని యొక్క సొంత ఊరు ఇతను ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు అలాగే పంతొమ్మిది వందల అరవై ఐదులో దిగంబర కవిగా మొదలై పంతొమ్మిది వందల వరకు కూడా విప్లవ అనేవి అంటే మనకి దేశభక్తి గేయాలు కానీ వాటి ఏదైనా అంశంపైన పోరాడే విప్లవ గేయాలనేవి ఇతను ఎక్కువగా రాశారట అలాగే కథలు నవలలు కూడా ఇతను రాయడం జరిగింది గమ్యం ముట్టడి పల్లవి ఇతని కవితా సంకలనాలు అనమాట గమ్యం ముట్టడి పల్లవి ఇవన్నీ కూడా ఇతని యొక్క కవితా సంకలనాలు కత్తి పాట ఇతని పాటల సంకలనం సో మనకి ప్రతి కవులు రాసే వాటిలో ఏంటి అంటే కొన్ని కవితా సంపుటాలు ఉంటాయి కొన్ని కండకావ్యాలు ఉంటాయి అలాగే ఇక్కడ చూస్తే కవితా సంకలనాలు కానీ పాటల సంకలనం ఇలా రకరకాలుగా ఉంటాయి అయితే మనం గుర్తుపెట్టుకునేటప్పుడు ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ పల్లవి అనేది ఉన్నదంటే అది కవితా సంకలనమా పాటల సంకలనమా ఏంట అనేది మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ గమ్యం ముట్టడి పల్లవి అనేవి కవి కవితా సంకలనాలు అయితే కత్తి పాట అనేది పాటల సంకలనం సో పాట ఉన్నది కాబట్టి పాటల సంకలనం అని గుర్తుపెట్టుకోండి విప్లవ రచయిత సంఘం వ్యవస్థాపక సభ్యుడు తెలుగు కవిత్వంలో పదునైన వ్యక్తీకరణకు మొక్కవోని దీక్ దీక్షకు దిక్కార స్వరానికి ప్రతినిధి ప్రతీక చరబండరాజు సో ఇవన్నీ తన యొక్క గొప్పతనాల కింద అయితే వివరించడం జరిగింది సో మన సమాజంలో ఉన్న కులం పట్ల చూపించే వివక్షతకి ఎదురుగా సో ఈ గేమ్ అనేది ఉంటుంది సో మనకి ఏ పని అంటే సపోజ్ మన శరీరంలో కనుక చూసుకుంటే ఏ వ్యవహారం పని చేయకపోయినా మనకి ఇబ్బందిగా ఉంటుంది సో అన్నీ కలిసి పనిచేసినప్పుడే మన శరీరం అనేది ఆరోగ్యంగా ఉన్నట్టు అనుకుంటూ ఉంటాం అలాగే సమాజంలో కులాలు వేరైనా వృత్తులు వేరైనా సమాజంలో ఉన్న మనుషులందరూ కూడా కలిసి పనిచేసినప్పుడే ఆ గ్రామం కానీ ఆ పల్లె కానీ ఆ కుటుంబం కానీ అభివృద్ధి చెందుతుంది అని చెప్పడం అయితే జరుగుతుంది సో ఆ విధంగా కులాలు వృత్తులు ఏవైనా సరే అందరం కూడా భారతీయులు అని చాటి చెప్పడంలో ఈ పాఠం అనేది ఉంటూ ఉంటుంది ఇంకా గేమ్ కనుక చూసుకున్నట్టయితే ఏ కులం అబ్బి మా దేమతం అబ్బి మట్టి పిసికి ఇటుక చేసి ఇల్లు కట్టి పెట్టినప్పుడు డొక్కలండి కొండ్రలేసి ధాన్య రాసులు ఎత్తినప్పుడు సో ఇక్కడ ఏంటి అంటే ఇన్ అంటే ఒక్కొక్కరు సమాజంలో ఒక్కొక్క పని చేస్తారు కదా సో ఆ పనులన్నీ వివరిస్తూ ఆ పనులు చేసేటప్పుడు ఎందుకు మీకు కులం అనేది గుర్తురాదు సో మన అవసరాలు తీరుతున్నాయన్న ఏంటి అని ప్రశ్నిస్తూ ఉంటారనమాట కవి సో అలా ఇక్కడ మట్టి పిసికి ఇటుక చేసి ఇల్లు కట్టి పెట్టినప్పుడు అంటే మట్టి ముద్దలు చేసి ఇటుకలు చేసి వాటితో ఇల్లు కట్టి పెట్టినప్పుడు మీకు ఏ కులమో గుర్తురాదా డొక్కలేండి కొండ్రలేసి వేసి ధాన్య రాసులు ఎత్తినప్పుడు అంటే కడుపు మార్చుకొని ఆ మనకి ధాన్యాన్ని పండిస్తూ ఉంటారు ఎవరు రైతులు సో అలా మనకి ఆహారాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళది రైతుది ఏ కులమో మీకు గుర్తులేదా సో రైతుది ఏ కులం అని ప్రశ్నిస్తున్నారు ప్రశ్నిస్తున్నారన్నమాట పొగగొట్టాలై పేగులు కొలిమిసెగలు చిమ్మినప్పుడు దగ్గులతో క్షీణిస్తూ బొగ్గుగుట్టలు తవ్వినప్పుడు సో పొగగొట్టాలై పేగులు పేగులు సెగలు చిమ్మినప్పుడు అంటే ఎన్నో ఎంతో ఫ్యాక్టరీస్లో ఎంతో మంది కార్మికులు అనేవారు పనిచేస్తున్నారు సో అక్కడ ఉన్న కాలుష్యానికి వాటికి పొగగొట్టాలై పేగులు అంటే ఇక్కడ పేగుల్ని పొగగొట్టాలతో గొట్టాలతో పేర్చడం పోల్చడం అయితే జరిగింది అంటే ఉన్న వేడికి పేగులు అనేవి మాడిపోతూ ఉంటాయి అయినా కూడా కలిసి పనిచేస్తూ ఉంటారు అందరూ ఎవరి కోసం సో వారిదే కులం అని అడుగుతున్నారన్నమాట దగ్గులతో క్షీణిస్తూ బొగ్గుట్టలు తవ్వినప్పుడు అంటే ఈ బొగ్గు గనులు ఉన్నాయి కదా సింగరేన్ బొగ్గు గనులు అవి సో అవి ఈ దగ్గు అది డస్ట్ అంతా వెళ్ళిపోయి దగ్గు అది వస్తుంది ఊపిరితిత్తికి సంబంధించిన వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి అయినా కూడా వాళ్ళు ప పనిచేస్తూ ఉంటారు సో అలా తవ్వినప్పుడు అంత కష్టపడి తవ్వినప్పుడు వారి దే కులం అని అడుగుతున్నారనమాట మూడు చెక్కలే తింటూ మాగానం దున్నినప్పుడు ఎండలలో బండలపై విగ్రహాలు చెక్కినప్పుడు మూడు చెక్కలు అంటే మూడు చెక్కలే అంటే ఏంటంటే మాడిన అన్నం అని అర్థం అనమాట సో మాడిన అన్నం తింటూ కూడా ఈ భూమిని దున్ని అనేవి పండిస్తున్నప్పుడు అలాగే ఎండల్లో బండలపై విగ్రహాలు చెక్కినప్పుడు సో ఎండలో ఎంతో మంది శిల్పులు బండలపై విగ్రహాలు చెక్కుతూ ఉంటారు కదా సో వాళ్ళది ఏ కులం అని అడుగుతున్నారనమాట అజ్ అలాగే పూజకు అందించి పూల బుట్టల ఇచ్చినప్పుడు రామకోటి రాసుకునే కాగితాలు చేసినప్పుడు సో పూజ కోసం మనం పువ్వులు అనేవి తీసుకుంటూ ఉంటాం సో ఆ పువ్వులకి బుట్టలు అనేవి అల్లిచ్చిన వారి దేకులం సో రామకోట రాసుకోవడానికి మనకి కాగితాలు అనేవి అవసరం సో ఆ కాగితాలు తయారు చేసిన వారి దేకులం అలాగే పశువు గొంతు కోసి మీకు చెప్పులు కుట్టిచ్చినప్పుడు కూటికింత కూడు లేక కుండలు చేసి ఇచ్చినప్పుడు అంటే పశువులు గొంతును కోసి వాటి చర్మంతో చెప్పులు అనేవి కుడుతూ ఉంటారు కదా సో వాళ్ళది ఏ కులం అలాగే కూటికింత కూడు లేక కుండలు చేసి ఇచ్చినప్పుడు తినడానికి తిండి లేకపోయినా సరే వారు కుండలు చేసి ఇచ్చే ఇస్తూ ఉంటారు మనందరికీ సో వాళ్ళది ఏ కులము అని ప్రశ్నిస్తున్నారనమాట సన్యాసులై వస్తే క్షవరాలు చేసినప్పుడు మురికి గుడ్డలు ఉతికి మళ్ళీ పూలు చేసి ఇచ్చినప్పుడు అంటే చాలా జుట్టు అవి పెంచుకొని అంటే గడ్డలు అవి పెరిగిపోయి వచ్చిన వాళ్ళని నీట్గా శుభ్రంగా అవన్నీ కత్తిరిస్తూ క్షవరం అనేది చేస్తూ ఉంటారు సో వారిది ఏ కులము మురికి గుడ్డలు ఉతికి అంటే మనం వేసుకున్న మురికి బట్టలు అన్నీ ఉతికి శుభ్రంగా మల్లెపూల తెల్లగా ఉతికి ఇచ్చేవారిది ఏ కులము అని ప్రశ్నిస్తున్నారనమాట చెల్లవు మీ కళ్ళబొల్లి కబుర్లన్నీ చెదలు పట్టే ఆగదు మీ పాత తర్వాత రథం విరిగిపోయినది కులాలని కులంలోని శాఖలని వేరు చేస్తే చెమటోడ్చే మనుషులము చేయి కలిపి నిలబడితే సో ఇక్కడ ఏమంటున్నారంటే చాలామంది ఇలా ఈ కళ్ళబల్లి కబుర్లు అనేవి చెప్పి పాత ఆలోచనలతో ఉన్నవారిని ఏంటి అంటే ఇంకా అలాంటి ఆలోచనలు మాను మానుకోమని చెప్పి అలాగే కులంలోని వృత్తులని వ్యవసాయ అంటే సారీ వృత్తులని చెప్పి శాఖలని చెప్పి ప్రజల్ని విడదీసే పనులు అనేవి మానుకోండి సో అందరూ కలిసి పని చేసినప్పుడే సమాజంలో అందరి యొక్క అవసరాలు అనేవి తీరుతున్నాయి సో అవసరానికి అవసరాన్ని తీర్చేటప్పుడు లేని కులం మిగతా సమయాల్లో ఎందుకు మీకు అని చెప్పి కవి ఈ విధంగా ప్రశ్నించడం అయితే జరిగిందనమాట సో ఆ సమాజంలో అందరూ కలిసి పనిచేసినప్పుడే అన్ని వృత్తుల వాళ్ళు కలిసి ఏకమత్యంగా ఐకమత్యంగా ఉన్నప్పుడే సో అందరి యొక్క అవసరాలు తీరి సమాజం అనేది అభివృద్ధి చెందుతుంది అని కవి ఇక్కడ మనకి చెప్పడం జరిగిందనమాట సో వాటికి సంబంధించిన భావాలు అనేవి ఇక్కడ ఇచ్చారు నెక్స్ట్ ధారాళంగా చదవండి అర్థం చేసుకుని ప్రతిస్పందించండి మనిషి జీవన గమనం అంతా శ్రామికుల మీద ఆధారపడి నడుస్తుంది మనిషి లౌకిక జీవన పార్శ్వాలన్నీ శ్రామికుల స్పర్శతో చైతన్యవంతం అవుతాయి పొద్దున్నే లేవగానే అవసరమయ్యే నీళ్లు మన ఇంట్లోకి రావడానికి వెనుక ఎవరి శ్రమ దాగి ఉన్నదో ఆలోచించామా వేడివేడి చాయ్ కాఫీలు తాగే రుచి వెనుక పాలు పోసే పాలవాడిని గుర్తు చేసుకుంటామా ఇల్లు వాకిల్ని శుభ్రంగా ఉంచేవారిని మనం వేసుకునే ఉతికిన బట్టలు ఉతికిన దుస్తులు ఇస్త్రీ మడతల వెనుక ఉన్న శ్రమ సౌందర్యాన్ని తలుచుకున్నామా అందమైన పూల తోటల పరిమళాలు అపురూప శిల్ప సంపదలతో విలసిల్లే దేవాలయాల వాతావరణం వెనుక దాగిన కార్మిక శక్తుల్ని స్మరించుకున్నామా ఇట్లా అడుగడుగునా మన అవసరాలను విశా విలాసాలను ఉపయోగపడే శ్రామికులు కార్మికులు వివిధ కుల వృత్తుల వాళ్ళు తీవ్రమైన సామాజిక వివక్షతకు గురవుతున్నారు చేసిన పనికి తగిన వేతనం లేక సరైన గౌరవం లభించక శ్రమ దోపిడీకి నిరాదరణకు గురవుతూ మానసిక వేదనను అనుభవిస్తున్నారు వారి పట్ల సమాజ దృక్పథం మారవలసిన అవసరం ఉన్నది ఆయా వృత్తుల వెనుక ఉన్న సాంస్కృతిక వారసత్వాన్ని సామాజిక బాధ్యతను మనం గుర్తించాలి శ్రామికుల స్వేదంతో ప్రపంచం కదులుతుందన్న సత్యాన్ని గౌరవిద్దాం అని ఒక పేరా అనేది మనకి ఇచ్చారు సో ఇక్కడ శ్రమజీవులు వారి సేవలు సపోజ్ కార్మికులు ఏం చేస్తారు ఏవైనా ఫ్యాక్టరీస్లో పనిచేస్తూ ఉంటారు చాకల వాళ్ళు ఏం చేస్తారు బట్టలని ఉతికి ఇస్త్రీ చేస్తూ ఉంటారు సో ఇలా ఆ యొక్క శ్రమజీవులు వారు చేసే సేవలు రైతులు ఉన్నారంటే పంటలు అనేవి రైతులు ఉన్నారనుకోండి పంటలు అనేవి పండిస్తూ ఉంటారు ఇలా మనకి శ్రమజీవులు వారి యొక్క సేవల గురించి ఇచ్చారు అలాగే పాఠంలోని ప్రాస పదాలను రాయండి అన్నాడు సో పాఠంలోని ప్రాస పదాలు కనుక చూసుకుంటే ఇక్కడ చూడండి పెట్టినప్పుడు చిమ్మినప్పుడు తవ్వినప్పుడు దున్నినప్పుడు చెక్కినప్పుడు సో అవన్నీ పదాల కింద మనం రాసుకోవచ్చు ఇచ్చినప్పుడు చేసినప్పుడు కుట్టించినప్పుడు చేసి ఇచ్చినప్పుడు చేసినప్పుడు చేసినప్పుడు ఇచ్చినప్పుడు ఇవన్నీ కూడా మనం ప్రాస పదాల కింద అయితే రాసుకోవచ్చు అనమాట నెక్స్ట్ పదజాలంలో కనుక చూసుకుంటే కింద ఇచ్చిన వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్ధాలు రాయండి అన్నారు సో క్షీణించింది క్షీణించింది అంటే పాడైంది లేదా నశించింది అని అర్థం వస్తుంది బాగోలేదు ఇలాంటి అర్థాలు సో కొలిమి అంటే ఏంటంటే కుంపటి లేదా మంట నిప్పు ఇలా మనం ఏదైనా రాసుకోవచ్చు గీతల వలె పొలంలోని కొండ్రలు చక్కని గీతల వలె కొండ్రలు అంటే దున్నినప్పుడు ఏర్పడతాయి కదా చారలు వాటిని కొండ్రలు అంటారు గీతలు అంటే వరుసలు అని చెప్పొచ్చు మా విధిలో కుక్క తిండి లేక డొక్కలు ఎండిపోయాయి అంటే డొక్క అంటే కడుపు అనమాట పొట్ట కబుర్లు మాటలు కబుర్లు అంటే మాటలు మన దేశంలో కూడు లేనివారు అంటే తిండి లేనివారు సో క్షీణించింది అంటే నశించింది కొలిమి అంటే మంట నిప్పు ఆర్ కుంపటి కొండ్రలు అంటే దున్నినప్పుడు ఏర్పడే చారలు గీతలు అంటే వరుసలు డొక్క అంటే కడుపు కబుర్లు అంటే మాటలు కూడి అంటే తిండి ఈ విధంగా మనం రాసుకోవచ్చు నెక్స్ట్ కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి కళ్ళబొల్లి అంటే ఏంటంటే మనకి ఊరికే మాటలు చెప్తూ ఉంటారు కదా సో అవి సో ఏ పని లేని వారు కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ గడిపేస్తూ ఉంటారు ఈ విధంగా సొంత వాక్యం రాసుకోవచ్చు అలాగే నెక్స్ట్ చెమటోడ్చి సో రైతులు చెమటోడ్చి ప్రజలకు ఆహారాన్ని పండించి ఇస్తున్నారు అని రాసుకోవచ్చు పాత రోత పాత రోత అంటే పాత ఆలోచనలు పెద్దవారు పాత రోత ఆలోచనలు అనేవి చేస్తూ ఉంటారు నెక్స్ట్ విగ్రహాలు శిల్పులు మంచి మంచి విగ్రహాలు అనేవి చెక్కుతారు అని చెప్పొచ్చు నెక్స్ట్ క్రింది వాక్యాలు చదవండి ప్రతి వాక్యంలోని ప్రకృతి పదాలు రాయండి వాటిని గుర్తించండి అన్నాడు ఇక్కడ పిల్లవాడు పశు పశువుకు మేత వేశాడు తరువాత కుడితిని తెచ్చి పసరం దగ్గర పెట్టాడు పశువు అంటే పసరం జాతరలో రథం తిప్పు తిప్పుతారట తిప్పుతారట ఆ అదరం అందంగా ఉంటుందట సో ఆ రథం సారీ అదరం కాదు అరధం అలాగే రథం అరధం రథం అనేది ప్రకృతి వికృతుల కింద చెప్పుకోవచ్చు నెక్స్ట్ కింది పదాలను విడదీయండి సందుల పేర్లు రాయండి అన్నారు ఎవరి ఎవరితడు ఎవరు ప్లస్ ఇతడు ఎవరు ఊ అనేది వచ్చింది ఊకి ఈ అనే అచ్చ అనేది పరమైంది కాబట్టి ఇది ఉత్వసంధి అనేది అవుతుంది అలాగే డొక్కలు ఎండి డొక్కలు డొక్కలు ప్లస్ ఎండి ఎండి డొక్కలు ఊ అనేది వచ్చింది ఊకి ఏ అనేది పరమైంది కాబట్టి ఇది కూడా మనకి ఉత్పసంధే అవుతుంది నెక్స్ట్ గుట్టలల్లి బుట్టలు బుట్టలు ప్లస్ అల్లి బుట్టలు ఊ అనేది వచ్చింది కి అనేది పరమైంది కాబట్టి ఇది కూడా మనకి ఉత్వాసందే అలాగే గుడ్డలు ఉతికి గుడ్డలు గుడ్డలు ప్లస్ ఉతికి గుడ్డలు ప్లస్ ఉతికి లు ఊ అనేది వచ్చింది సో ఊకి ఊ వచ్చు పరమైంది సో ఇది కూడా మనకి ఉత్వాసే నెక్స్ట్ రాముడు ఎప్పుడు రాముడు రాముడు ప్లస్ ఎప్పుడు సో ఇక్కడ ఊకి ఏ అనేది పరమైంది ఇది కూడా మనకి సంధి కిందే చెప్పుకోవచ్చు నెక్స్ట్ వెలుగును ప్లస్ ఇచ్చెను వెలుగునిచ్చేను వెలుగును ఊ ఇక్కడ కూడా ఊ కి ఈ అనేది పరమైంది సో ఇది కూడా మనకి ఉత్పసందే కులాలు ప్లస్ అని కులాలని కులాలని కులాలు ప్లస్ అని కులాలని కులాలు ఊ అనేది వచ్చింది ఊకి ఆ అనేది పరమైంది కాబట్టి ఇది కూడా మనకి ఉత్వసంధి అలాగే కూటికి ప్లస్ ఇంత కూటికింత కూటికి ఇంత సో కూటికింత కూటికి ప్లస్ ఇంత కూటికింత కూటికి ఈ అనేది వచ్చింది సో ఈకి ఈ అనేది పరమైంది కాబట్టి ఇది ఇత్వసంధికి మనం రాస్తాం సో ఇత్వసంధి ఈ విధంగా మనం రాసుకుంటాం అలాగే కొండ్రలు ప్లస్ ఏసి కొండ్రలేసి కొండ్రలేసి సో కొండ్రలు ఊ అనేది వచ్చింది ఊకి ఏ అనేది పరమైంది కాబట్టి ఇది ఉత్పసంది కింద మనం రాసుకోవచ్చు నెక్స్ట్ కబుర్లు ప్లస్ అని కబుర్లని కబుర్లని కబుర్లు ఊ అనేది వచ్చింది ప్లస్ ఆ ఊకి ఆ అనేది పరమైంది కాబట్టి ఇది కూడా మనకి ఉత్వసందే అలాగే అంది ఇచ్చు అంది ఈ అనేది వచ్చింది అలాగే ఈకి ఈ అనేది పరమైంది కాబట్టి అందిచ్చు అనేది అంది ప్లస్ ఇచ్చు అనేది అందిచ్చు అందిచ్చు అనేది అవుతుంది సో ఇది కూడా మనకి సంధి అనేది అవుతుంది ఈకి ఈ అనేది పరమైంది కాబట్టి సంధి అనేది అవుతుంది నెక్స్ట్ కొన్ని ఒక పట్టి ఒక పట్టికలో మనకి కొన్ని ప్రత్యయాలు అనేవి ఇచ్చాడు పైన ఒక పేర ఇచ్చి వాటిలో అది ఫిల్ చేయమన్నారు అనగనగా ఒక రాజ్యము అనగనగా ఒక రాజ్యము ఆ రాజ్యంలో ప్రజలకు కులాలు మతాలు లేవు వారంతా ఒకరి కొరకు ఒకరి కొరకు ఒకరు త్యాగాలు చేసుకుంటూ వారికంటే వారికంటే మంచివారు ప్రపంచంలో ప్రపంచంలో ఎవరూ లేరు అన్నదానం వలన అన్నదానం వలన పుణ్యం వస్తుందని ఆ ఊరి రాజు చేత ఆ ఊరి రాజు చేత అన్నదానం చేయబడింది కానీ అన్నదానానికి అన్నదానానికి ఎవరు రాలేదు కారణం ఆ ఊరి ప్రజలు ఎవరు కష్టపడి సంపాదించుకున్నది వారే తింటారు ఇది విని రాజు సంతోషపడ్డాడు ఓ ప్రజలారా ఓ ఓ ప్రజలారా మీరంతా ధన్యులు మీకు మీకు నా జేజేలు ఈ విధంగా మూ లోకు కొరకు కంటే వలన చేత తో సారీ లో కీ కు ఓ ఈ విధంగా ఇక్కడ మనకు పర్టికులర్ ఇచ్చినవి ఈ విధంగా ఆర్డర్ వైజ్గా మనం ఇక్కడ దేనికి సరిపడే ప్రత్యయం అనేది దానికి రాసుకున్నాం సో ఇది మనకి ఈ లెసన్కి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మనం సీత కష్టాలు అనే లెసన్ గురించి అయితే డిస్కస్ సారీ సీత ఇష్టాలు అనే లెసన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం